నమస్తే, వెల్కమ్ టు మహా న్యూస్. మహా న్యూస్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇక డీటెయిల్స్ చూద్దాం. మహాశివరాత్రి పర్వదిన వేడుకలు నిజామాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నారు. శైవ క్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ఆలయాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. తెల్లవారుజామున నుంచే అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దైవ దర్శనాల కోసం భక్తులు బారులు తీరుతున్నారు. శివరాత్రి వేడుకలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గంగారెడ్డి అందిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించి నిజామాబాద్ జిల్లాలోని శివాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిలాడుతున్నాయి. జిల్లాలోని ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వర ఆలయంలో ఉదయం 5 గంటల నుండి భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనానికి క్యూ లైన్ పట్టారు. మనం చూసుకోవచ్చు, ఈ భక్తులు ఈ క్యూ లైన్లో దర్శనార్థం శివాలయంలో వచ్చారు. ఉదయం నుండే భక్తులు క్యూ లైన్లో ఉండడం వల్ల మహాశివరాత్రి పర్వదినాన్ని సందర్భంగా ఈ వైకుంఠం ఈరోజు ఓపెన్ ఉండడం వల్ల ఈ భక్తులు ఏదైతే శివరాత్రికి సంబంధించి అన్ని రకాల బాగుండాలి అనే ఉద్దేశంతో భక్తులు ఇక్కడికి మహాశివరాత్రికి సంబంధించి ఇక్కడ దర్శనానికి వస్తారు. దీనికి సంబంధించి ఆలయంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఆలయ ఈఓ ఆలయ చైర్మన్ ఉన్నారు, దానికి సంబంధించి వారిని అడుగుదాం. సార్ చెప్పండి, మీరు ముఖ్యంగా మీరు ఆలయానికి సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేశారు? ఓం నమ శివాయ. నేటి రోజున శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నవి. ఈ శివరాత్రి ఉత్సవాలు పెద్ద ఘనంగా జరుగుతాయి ఇక్కడ. ఎందుకోసం అంటే ఈ ఇక్కడ ఉన్న స్వయంభూ లింగము మీద నమ్మకం బాగా, భక్తి బాగా. ఎందుకోసం అంటే ఏం కోరుకున్నాను అనుకున్న జరుగుతాయనే నమ్మకాన్ని ఉన్న కనుక ప్రజలందరూ, నగరవాసులే కాకుండా నిజామాబాద్ జిల్లా వాసులు, వివిధ చుట్టుపక్కల జిల్లాల వాసులు, మరి వీళ్ళే కాకుండా పక్కన రాష్ట్రాల వారు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. కనుక జనతా ఇక్కడ ఎక్కడ ఉంటుంది. పోయిన సంవత్సరం ఇదే రోజు శివరాత్రి రోజు 100,000 వరకు వచ్చింది. ఇప్పుడు 150,000 వరకు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు 9:30 అవుతుంది, 9:30 వరకు కనీసం 35 నుంచి 40,000 మంది ఈరోజు దర్శనం చేసుకుని వెళ్ళినట్టు మా అంచనా. ఎందుకోసం అంటే 2:30 నుంచే దర్శన కార్యక్రమం మొదలైంది. ఈరోజు 2:30 అభిషేక కార్యక్రమం నుంచి సాయంత్రం రాత్రి నిశిపూజ వరకు ఈరోజు పూజా కార్యక్రమాలు, దర్శనాలు జరుగుతుంటాయి. వారికి ఎవరైతే భక్తులు వస్తున్నారో భక్తులందరూ కూడా అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది. మంచినీళ్ళు, మజ్జిగ, పండ్లు, బాదాం పాలు ఈ రకంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికే కాకుండా మేము వారికి ఇంకా మొబైల్ టాయిలెట్సు మరియు విషయం ఏంటంటే వారికి పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్లు కూడా ఏర్పాటు, కొత్త రకమైన క్యూ లైన్ ఏర్పాటు చేసి సమయం ఎక్కువ కాకుండా తొందరగా దర్శనం అయ్యేటట్టు, అందరికి దర్శనం అయ్యేటట్టు మేము ఏర్పాటు చేయడం జరిగింది. కనుక చెప్పండి, ముఖ్యంగా ఇలాంటి ఆలయంలో భక్తుల కోసం ఏమేమి పూజలు జరుగుతాయి? భక్తుల అభిషేకం మాత్రం జరుగుతుంది ఈరోజు. ఎందుకోసం అంటే ఒక అభిషేకాన్ని మేము అభిషేకం అర్చన అవి రెండు కార్యక్రమాలే జరుగుతాయి. ఎందుకోసమంటే ఈరోజు శివరాత్రి కనుక దర్శనం కాల, దర్శనం అనేది ముఖ్యం. ఈరోజు శివరాత్రి రోజు శివుని దర్శించుకుంటే బాగుంటుందనే ఉద్దేశం మీద ఈరోజు ఎక్కువ మటుకు దర్శనంకి వస్తారు. మేము కూడా దర్శనానికే ప్రియారిటీ ఇస్తున్నాం, ప్రతి ఒక్కరు దర్శనం కావాలి. లాస్ట్ ఇయర్ ఏమైందంటే మేము నిశిపూజ వరకు అంటే ఇంకా చాలా మంది మిగిలిపోయి నిశిపూజ తర్వాత దర్శనం చేసుకోవాలి. ఇక రాత్రి 12 గంటలకు లింగోద్భవం పూజ జరుగుతుంది. 11 నుంచి 12 గంటలకు లింగోద్భవం జరుగుతుంది. 11 గంటల నుంచి మేము అన్ని రకాలైనటువంటి అభిషేకాలు కానీ దర్శనాలు కానీ మేము బంద్ చేస్తాం. అట్లా ఏదైతే ఈ ఆలయానికి సంబంధించి ఆలయ ఈఓ కూడా ఉన్నారు, ఇది పూర్తి స్థాయిలో ఆలయానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, జిల్లా కేంద్రంలో ఇక్కడ ఎలాంటి ఆలయానికి సంబంధించి ఏర్పాటు చేశారు చెప్పండి, మీరు ఇక్కడ ఈ ఆలయంలో ఎలాంటి ఏర్పాటు చేశారు? ఓం నమ శివాయ. ఈ శివరాత్రిని పురస్కరించుకొని మేము దేవాదాయ శాఖ తరఫున, అలాగే మా కమిటీ చైర్మన్ గారు, డైరెక్టర్లు, వివిధ శాఖల సహకారంతో భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పించడం జరిగింది. ఉదయాన్నే ఇక్కడ భక్తుల కోసము ఎలాంటి పూజలు లోపల జరుగుతుంటాయి ఈరోజు? ఈరోజు ప్రత్యేక దర్శనాలు, సామాన్య దర్శనము, అలాగే అభిషేకాలు ఎక్కువ మొత్తంలో ఇవాళ జరిగితే భక్తులకు చాలా ప్రీతిపాత్రమైన శివుడి అభిషేకాన్నే వారు ఎక్కువగా కోరుకుంటున్నారు. దానికే కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది, అయినా భక్తులు సమయంతో వారు అభిషేకాలను చేసుకుంటూ శివుడి దీనికి పాత్రలు అవుతూ అన్ని విధాలుగా వారు ఉదయం నుంచే మాకు కూడా సహకరిస్తున్నారు. మేము కూడా వారికి అన్ని రకాలుగా క్యూ లైన్లను ఏర్పాటు చేసి క్యూ లైన్లలో వృద్ధులకు, వికలాంగులకు మరియు గర్భిణులకు కూడా ప్రత్యేక దర్శనాలను కల్పిస్తున్నాము. అలాగే వారికి క్యూ లైన్లలో మంచినీరు, బాదాం మిల్క్, బటర్ మిల్క్ మరియు ఫ్రూట్స్ను కూడా వారికి వితరణ చేయడం జరుగుతుంది భక్తుల ద్వారా. ఓం నమస్కారం.
ఓకే, మొత్తానికి ఏదైతే ఈ నీలకంఠేశ్వర ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ముఖ్యంగా ఈ నీలకంఠేశ్వర ఆలయానికి సంబంధించి ఉదయం నుండే భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి. ఈరోజు శివునికి ముఖ్యంగా అభిషేకం ప్రియుడు, ఈరోజు అభిషేకాలు చేస్తుంటారు. రాత్రి 11 గంటల తర్వాత లింగోద్భవానికి సంబంధించి ఈ పూజలు జరుగుతాయి. 12 గంటల లింగోద్భవం జరుగుతుంది కాబట్టి ఇక్కడ భక్తులందరూ ఆ 12 గంటల సమయంలో కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేసుకునేందుకు ముఖ్యంగా ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు అని చెప్పి ఆలయ నిర్వాహకులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ వైష్ణవ్ గంగారెడ్డి, మహా న్యూస్, నిజామాబాద్.